హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుంది? ఏంటి షాక్ అయ్యారా? ఊహకే విచిత్రంగా ఉన్నా ఇది నిజం కావాలని ఒకరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా రేపుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సంకల్పం ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు అని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి చిరంజీవికి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటన స్వరూపానికి 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారాన్ని 2006 నవంబర్ డాక్టరేట్ని ఇచ్చి గౌరవించారు. ఇక సినీ కెరియర్లోనే కాకుండా ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు చిరంజీవి గారు. అయితే కొన్ని కారణాలతో ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంతకీ చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? చిరు బామ్మర్దండి, అదే అల్లు అరవింద్ గారు. అయితే ఇది రియల్ లైఫ్లో కాదులేండి, రియల్ లైఫ్లోనే. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అల్లు అరవింద్. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఏకంగా రాష్ట్రపతి పదవిలో చిరంజీవి ఉండాలని ఆయన కోరుకుంటున్నారట. ఈ విషయం సోషల్ నెట్వర్క్లో కూడా బాగా పాపులర్ అయింది. ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవిని ఇంకా ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా, చిరంజీవిని రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళారనేది ఊహించలేదు, కానీ ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా చూడాలని, అది నా డ్రీమ్ అని సమాధానమిచ్చారు అల్లు అరవింద్ గారు. అయితే రాష్ట్రపతి పదవి అనేది అత్యంత రాజ్యాంగబద్ధమైన పెద్ద పదవి. తల పండిపోయిన రాజకీయ నేతలకు మాత్రమే అలాంటి గొప్ప అవకాశం దక్కుతుంది. మరి చిరంజీవి లాంటి వ్యక్తికి ఇంత పెద్ద అవకాశం దక్కుతుందా? మరి రాష్ట్రపతిగా చిరంజీవి ఫిట్ అవుతారా? ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు, మరి ఇదెలా సాధ్యం? ముఖ్యమంత్రి పదవి కాదు, ప్రధానమంత్రి పదవి కాదు, ఏకంగా చిరంజీవిని రాష్ట్రపతి అనడం పలు వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. అయితే చిరంజీవి లాంటి వ్యక్తులకు ఇలాంటి పదవి దక్కడంలో అతిశయక్తి లేదు. అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి ఈ పదవి ఆయనకు దక్కదని అనుకోలేం కదా. ఇదండి వాళ్ళ అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.